हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल मनम गुलाब जाम्स ने क्रैक्स एमी लेकुंडगा एला तैयार चेसुकोवच्चो चूद्दामंडी। मुंदुगा कोलतलु चूद्दाम। गुलाब जाम पौडर नी ओक गिन्नेलोकि तीसुकोनी ओक गिन्नेतो पौडर कोल्चुकोवालंडी। ओक गिन्ने पौडर अयिंदंटे चक्कर कूडा ओक गिन्ने तीसुकोवाली, ईक्वल क्वांटिटी तीसुकोवालंडी। ओक गिन्ने पौडर की ओक गिन्ने चक्कर सरिपोतुंदी। ఇప్పుడు పాకంకి రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె చక్కెరకి రెండు గిన్నెలు నీళ్లు పోయాలండి. ఇదే కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కరెక్ట్గా పాకంని 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. పాకమేమీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. చక్కెర అంతా కరిగిపోయి కొద్దిగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ని ఎలా కలుపుకోవాలో చూసేద్దామండి. పిండిని ఒక పెద్ద సైజ్ గిన్నెలో తీసుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకొని తగినన్ని పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఏమీ కలపకుండా ఓన్లీ పాలతోనే కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకున్నామంటే గులాబ్ జామ్స్ క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉడుకుతున్న పాకంలో ఒక 3 యాలకుడ్డలు పౌడర్ చేసి వేసుకోవాలి. పిండిని ఒక 5 నిమిషాలు నాననిస్తే సరిపోతుందండి. ఇలా నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా ఉండలు చేసి రెడీగా ఉంచుకోవాలి. గులాబ్ జామ్ ఉండలు ఇలా క్రాక్స్ ఏమీ లేకుండా రావాలంటే కాచి చల్లార్చిన పాలని తగినంత తీసుకొని పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా తడుపుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నిటినీ రెడీ చేసి ఉంచేసుకోవాలి. గులాబ్ జామ్స్ని ఇలా చేసుకుంటే అస్సలు క్రాక్స్ ఏమీ రావండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన ఉంచుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా రెడీ అయిన పాకంని ఒక మూత పెట్టి ఉంచేసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ని పాకంలో వెంటనే వేసేయాలి. పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలండి. పాకం ఒకవేళ చల్లారింటే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వేసేసుకోండి. ఇలా ఒక్క క్రాక్ కూడా లేకుండా వచ్చేస్తాయి గులాబ్ జామ్స్. ఇలా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అన్నిటినీ పాకంలో వేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత పాకం అంతా పట్టి ఎంతో టేస్టీగా గులాబ్ జామ్స్ రెడీ అయిపోతాయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.